హలో, వెల్కమ్ బ్యాక్ టు మీ సేవ మేడం ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? ఈరోజు అయితే కనుక ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త ప్రభుత్వం అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మార్పులు, చాలా రకాల రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారుతూ ఉన్నాయి కదండి. అయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేషన్ని తీసుకునే వాళ్ళందరికీ కూడా ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే కనుక వచ్చిందన్నమాట అండి ప్రభుత్వం నుంచి. ఈ నెల రేషన్ పంపిణీలో అనేక సరుకులు ఇచ్చే అవకాశం ఉందని, గత ప్రభుత్వం కంటే ఈ ప్రభుత్వంలోని ఈసారి ఎక్కువ సరుకులు వస్తాయని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఒక షాకింగ్ అప్డేట్ అయితే కనుక మన ప్రభుత్వం నుంచి వచ్చిందండి. దానికి సంబంధించిన వివరాల్లోకి వెళ్తే కనుక గతంలోని మనకి అయితే కనుక ఫస్ట్ బియ్యం మాత్రమే ఇచ్చేవారు. అయితే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని సరుకులు ఇస్తాము, 5 రకాల సరుకులని, 6 రకాల సరుకులు ఇస్తామని చెప్పి చాలా కథనాలు అయితే వచ్చాయి, చాలా సమాచారం కూడా వచ్చింది, చాలా రకాల వార్తలు కూడా వచ్చాయన్నమాట. కానీ ఏంటంటే మనకి ఈ జూలైలోని రేషన్ తీసుకునే వాళ్ళందరికీ కూడా ఒక బియ్యాన్ని మాత్రమే ఇవ్వబోతున్నారన్నమాట. మరి జూలై నెలలోని అన్ని సరుకులు ఎందుకు ఇవ్వట్లేదు, ఎప్పుడు ఇస్తారు, ఎవరు ఇస్తారు అనే వివరాల్లోకి వెళ్తే, ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక కీలక నిర్ణయాలు తీసుకుంటుందండి. పథకాల విషయంలోని కానీ, గత ప్రభుత్వం పెట్టిన పథకాల విషయంలో కూడా అనేక మార్పులు చేర్పులు చేస్తున్నారన్నమాట. అప్లై చేసుకునే విధానంలోని, అర్హతల్లోని కూడా చాలా మార్పులు అయితే కనుక వస్తున్నాయండి. అయితే గత ప్రభుత్వంలోనైతే కనుక రేషన్కి సంబంధించి మనకి బియ్యము, పప్పు, నూనె, ఆ తర్వాత పంచదార ఇచ్చేవారు అన్నమాట. కానీ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత బియ్యము, పంచదార, తర్వాత కందిపప్పు ఇచ్చేవారు అన్నమాట అండి. కానీ అది క్రమేపీ తగ్గిపోయి బియ్యం మాత్రమే ఇవ్వడం, అంటే కొన్ని ప్రాంతాలు అవి ఇచ్చేవారు, కొన్ని ప్రాంతాలు మాత్రం బియ్యం మాత్రమే పరిమితమైందన్నమాట. ఆ బియ్యం కూడా మనకి కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నట్లుగా చెప్పారన్నమాట. కరోనా టైం నుంచి మేము పెట్టిన పథకాన్ని కంటిన్యూ చేస్తున్నాము, అది మేము కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని చెప్తున్నారు. అయితే మనకి ఈ ప్రభుత్వంలోనైతే కనుక మనకి ఈ జూలై నెలలోని బియ్యం మాత్రమే ఇవ్వడానికి గల కారణాలు ఏంటి అంటే కనుక, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది, కందిపప్పు, పంచదార, బియ్యం, తర్వాత నూనె, రాగులు, అలాగే జొన్నలు కూడా ఇస్తామని చాలా సమాచారం అయితే ఉందండి. కానీ జూలైలో మాత్రం కేవలం బియ్యం మాత్రం ఇవ్వడానికి గల కారణం ఏంటంటే, మనకి పౌర సరఫరాల శాఖ మంత్రిగా జనసేన తరపున నాదేండ్ల మనోహర్ గారు పదవిలోకి వచ్చి అధికారంలోకి అధికారాలు చేపట్టిన తర్వాత ఆయన ఒక్కొక్కటిగా తనిఖీలు ప్రారంభించారన్నమాట అండి. అంటే చాలా గుడామ్స్ కానివ్వండి, చాలా రేషన్ షాప్లో కానివ్వండి, చాలా అన్ని తనిఖీలు చేసి ఏంటంటే వాళ్ళు ఇచ్చే రేషన్ను కరెక్ట్గా ఇస్తున్నారా లేదా, అంటే కొలత తక్కువగా ఇస్తున్నారా, లేకపోతే మనకి ఇచ్చే పప్పులు కానీ, బియ్యం కానీ, పంచదార కానీ క్వాలిటీ ఉందా లేదా, ఇవన్నీ కూడా తనిఖీలు చేసి వాటిని వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన కాంట్రాక్ట్స్ అన్నింటినీ కూడా కొన్నింటిని రద్దు చేయడం కూడా జరిగిందండి. కొన్నింటి మీద కేసులు కూడా నమోదు చేశారన్నమాట. ఎందుకంటే మనకి ఇచ్చే పప్పులు నాణ్యమైనవి కాదని, అలాగే మనకి ఇచ్చే కొలత కూడా 50 గ్రాములు, 100 గ్రాములు తక్కువగా వస్తుందని చాలా గోడౌన్స్ని తనిఖీ చేసి ఆ ఉన్న మొత్తం సరుకుని కూడా వెనక్కి పంపించేస్తున్నారన్నమాట అండి. అంటే ఆ వైసీపీ ప్రభుత్వంలో కాంట్రాక్ట్స్ అన్నింటికి కూడా పంపించేయడం జరుగుతుందన్నమాట. తనిఖీలు పూర్తయ్యి పాత కాంట్రాక్ట్స్ని రద్దు చేసి కొత్త కాంట్రాక్ట్స్ని తీసుకోవడం, కొత్త కాంట్రాక్ట్స్ నుంచి సరుకులు గోడౌన్స్కి రావడం, ఇవన్నీ కూడా పంపిణీ అవ్వాలంటే కనుక జూలైలో అవ్వడం చాలా కష్టం. కనుక మనకి ఈ పంపిణీ, అంటే ఈ సరుకులన్నింటినీ కూడా, అంటే ఈ జూలైలోని మాత్రం బియ్యం మాత్రమే ఒకటే ఇచ్చి రేషన్ కింద మనకి ఆగస్టులోని ఈ 2 నెలల రేషన్ ఇస్తామని చెప్పడం అయితే జరిగింది. అంటే మనకి చాలామంది జనాలు నష్టపోతున్నారు కదండి ఈ 2 నెలల రేషన్ కూడా. ఆ 2 నెలల రేషన్ ఏదైతే ఇవ్వాలనుకుంటున్నారో అవన్నీ కూడా ఆగస్టులో ఇస్తామని చెప్పడం జరిగిందన్నమాట అండి. సో అందుకే జూలైలో ఒక బియ్యం మాత్రమే ఇస్తారన్నమాట. మరి కొన్ని గిరిజన ప్రాంతాల్లోని MDU వాహనాలను అయితే కనుక పూర్తిగా రద్దు చేశారండి. అలా రద్దు చేయడానికి గల కారణం ఏంటంటే, ఈ MDU వాహనాలు వెళ్ళి ఉండడము, గిరిజన ప్రాంతాల్లోని సిగ్నల్స్ లేకపోవడం వల్ల వాళ్ళు గంటలు తంబు వేయడానికి వెయిట్ చేయడము, ఒక రోజంతా కూడా అక్కడే ఉండిపోవడం నిలబడి, ఇలాంటి వాటి వలన రేషన్ తీసుకునే విషయంలోనే చాలా ఆలస్యం అవుతుందని, అలాగే వాళ్ళందరికీ కూడా సకాలంలో రేషన్ అందట్లేదని భావించి MDU వాహనాలని రద్దు చేసి అక్కడ ఉన్న 200 రేషన్ డిపోలకి ఈ అంటే రేషన్ ఇచ్చే అవకాశాన్ని అయితే కల్పిస్తున్నారండి మన ప్రభుత్వం అన్నమాట. సో గిరిజన ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా రేషన్ డిపోలకు వెళ్ళి తంబు వేసి అక్కడ రేషన్ తీసుకోవచ్చని ఈసారి అయితే చెప్పడం జరిగిందన్నమాట అండి. మరి చూశారు కదండి,
మనకి జూలైలో మనకి రేషన్ మిస్ అవ్వచ్చు, కానీ ఈ జూలై ఈ రెండు నెలది కలిపి మన ఆగస్టులో వస్తుంది అన్నమాట. మరి టీడీపీ ప్రభుత్వం వచ్చిందంటేనే కానుకలు వచ్చినట్లే కదండి మనకి. మనకి రంజాన్ తోఫా అని, క్రిస్మస్ కానుకలని, అలాగే సంక్రాంతి కానుకలని, మనందరికీ కూడా పండుగలు కానుకలు ఇంకా వస్తున్నట్లే కదండి. మనకిచ్చిన రేషన్తో పాటు కానుకల వర్షం కూడా ఇంకా వస్తుందని అనుకోవాలన్నమాట మనం. సో మీకు జూలైలో రాకపోవచ్చు, కానీ ఆగస్టులో మాత్రం మీ రేషన్ అంతా కూడా మీకు ఇస్తానని చెప్పడం అయితే జరిగిందండి. మరి ఇదండి మనకి రేషన్ కోసం వచ్చిన కొత్త అప్డేట్ అయితే కనుక. మరి చూసారు కదండి, ఇప్పుడు కాకపోయినా తర్వాత అయినా వస్తుందని చెప్తున్నారు కనుక సంతోషమే కదండి. మరి ఇలాగే చూస్తూ ఉండండి మీ సభ మేడం ఛానల్ని, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ వాళ్ళందరికీ ఇది పంపించండి.